గుడ్ ఆఫ్టర్నూన్ బావ. వ్యాపారం ఎలా సాగుతుంది? బావంత్ బావ. ఒకడివే చేస్తున్నావా? లేదే వేరే కేసులు కూడా పార్ట్నరే. వాళ్ళేంటో తెలుసా? పర్సనల్ వేరు, వ్యాపారం వేరు బావ. వాళ్ళతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా? అలాంటి వాళ్ళతో వ్యాపారం అవసరమా? నాకు అవసరమే బావ. నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది, నువ్వేం చేసినా చెల్లుతుంది. మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా, అప్పుడు వ్యాపారం, రిలేషన్స్ ఉండాలిగా. అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే? అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు? ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్ళు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా, తీసేయడం. ఇవన్నీ కాదబ్బాయి, క్లియర్ గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా, లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నాం, మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేను ఏ పేషెంట్ కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటపడైనా బావమరిదైనా. వస్తున్నా గాయత్రి, రా. నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది, భోంచేద్దావురా. సావిత్రి, మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏంటో నీ శుతి మెత్తనైనా చదువుతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వులే, ఎవడొకడు తోమేస్తాడు? మళ్ళీ ఇంత వచ్చి పని గుంపోలేందుకు నువ్వే తోమేసి పెట్టరా? ఓకే తోమేస్తాను, మడ్డలు చేయటం అంటే కష్టం గాని అంటు తోమటం అంతసేపే. నువ్వు తలకొచ్చే ఎలా ఉతుకుతున్నానే? చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఇట మనుషుల్ని కూడా పర్ర పర్ర ఉతికేస్తే చాలా బాగుంటుంది. ఏంటి మనుషులు ఉతికేది? ఈ ఉతుకుతున్నారు కదా సర్టుకోవే, మనుషులు ఉతుకడం నా వల్ల కాదు. బాగా జరిగానా? అది కాంపౌండర్ గా వచ్చా, ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా చేస్తా, తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే, ఎలాగూ సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు, అయ్యో నేను ఇది తరగటం, అంటు తోమటం, నీళ్లు తోటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావు అమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా? మీరలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ వద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా ఏంట్రా, నెత్తి మీద ఇంటర్వ్యూలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా నా పెళ్లి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే, ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా? మన ఏంట్రా, మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబుగారు వెనకాల తిరుగుతుంటా. పాపం మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కొయ్యమంటావు? సరే దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే. ఏంటి నీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మ గారు. ఏం నచ్చిందే వాళ్ళు? అలా అడితే ఏం చెప్పుదమ్మా, సిగ్గుపడుతుంది కదా. అమ్మగారు ఈయనగారు పీకల్ని కోసిపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబ్బదబ్బ ఉతికేస్తారు. నాకేటు ఒక గుడిసె ఉన్నది కదా, ఆ గుడిసె కాపలా కావాలి. ఈయన గోర్ని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది. అమ్మగారు నా బిడ్డను బతికించండి అమ్మా. డాక్టర్ అమ్మా, ఈ మాయదారి నా బిడ్డ చచ్చిపోయినట్టున్నాడు, బతికించండి అమ్మా. ఊరు మొత్తం బ్లీచ్ చేశారా? చేశాం బాబు, చుట్టుపక్కల ఊళ్ళు కూడా చేశారు. అందరికి ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఓకే బాబు, మా ఇంటిని కాపాడండి బాబు. చూడమ్మా, నేను మీకు అన్నబిడ్డ లాంటి వాడిని, నేనుండగా ఇక్కడ ఎవరికేం కాదు. ఏం పెద్దయ్యా, ఏం పర్వాలేదు. Thank you.
ఎదురు చూస్తుందే నీకోసంరా. జనం జోలికెళ్లాడని చెప్పి నా అన్నను చంపి నా ఏరియాలోకి వచ్చి నా జనంతోనే దండం పెట్టించుకుంటావారా? ఇది సమయం కాదు, జనం బాధల్లో ఉన్నారు. మెంకొడితే పడాలి, తిడితే పడాలి, చంపినా పడాలి, అది ఇక్కడ జనం. అలా నువ్వు కాపాటమేంట్రా? రాయ్, తొలయండి. రేయ్, నీ కావలసింది నేను, నాతో పెట్టుకో. పది మందితో రా, పది పది పెంచుకుంటూ రా, పదిసార్లు రా, నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. జనం ఏంట్రా నువ్వు కాపాడేది? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల బాబు, మా ఆయన బతికాడు బాబు. ప్లీజ్ కంటిన్యూ చేయండి. ప్రతి ఆరు గంటలకి టెట్రామైసిన్. నేను వద్దంటే నువ్వు కాపాడమేంట్రా? తలుసురా, ప్రాణాలు పోయాల్సింది నేనే. జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నానమ్మా. ఒక దుర్మార్గుణ్ణి జనంలో చంపేస్తే ఆనందించారమ్మా. అదే దుర్మార్గుణ్ణి ఏరేస్తూ పెడుతుంటే నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారమ్మా. కానీ తప్పు చేసిన వాళ్ళను చూస్తే ఆగట్లేదమ్మా. ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చూస్తే తప్పు చేసిన వాళ్లే భయపడతారు, తప్పు చేయని వాళ్లు భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మం కావాలంటే, చెడును నిర్మూలించాలంటే ఆయుధం పట్టకుండా యుద్ధం చేసిన ఒక్క దేవుణ్ణి చూపించు. దేవుడికే తప్పలేదు, నువ్వెంత. రాముణ్ణి ఒక రాజుగా మాత్రమే చూసిన ఈ జనం రావణుణ్ణి చంపాక దేవుడిగా చూశారా? మంచివాళ్లకి ధర్మరాజువే నువ్వే,
తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజువే నువ్వేనని ఈ జనం తెలుసుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారని నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తప్పును చంపే, తప్పు లేదు. ఏ తల్లైనా తన్ని బాగా చూసుకునే కొడుకు పుడితే ఆనందిస్తుంది. కానీ ఊరంతా బాగుండాలనే కొడుకు పుడితే ఇంతకు పదింతలు ఆనందిస్తుంది. సాక్షాత్తు ఆ నరసింహస్వామియే నరుడి రూపంలో నా కడుపున పుట్టాడు. But it all looks you and says love you, Ratcharambola. But she looks at you and looks at you, Ratcharambola. TV.